ఈరోజు చూపించబోయి ఏంటంటే ఫ్రూట్స్తో ఫ్రూట్ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. బాండీలో పాలు, చిక్కటి పాలు తీసుకోండి. అలానే స్వీట్కి సరిపడంత షుగర్, పంచదార కరిగేలాగా ఇలా కలుపుకొని, అలానే పాలును కూడా బాగా మరిగించుకోవాలి. చిక్కటి పాలు అయితే చాలా టేస్టీగా వస్తుంది ఇది ఈ స్వీట్. ఇప్పుడు బౌల్ తీసుకుని బౌల్లో కస్టర్డ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్ అనేది సూపర్ మార్కెట్లో ఫ్లేవర్స్ దొరుకుతాయి. నేను తీసుకున్నది అయితే వెనిలా ఫ్లేవర్ ఉంటుంది, స్ట్రాబెర్రీ, పైనాపిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి, మీరు చూస్ చేసుకోండి. నేనైతే తీసుకుంది వెనిలా ఫ్లేవర్, ఏ ఫ్లేవర్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ పౌడర్లో ఉండలు కట్టుకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా మరిగించిన పాల్లో ఈ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకుంటూ ఉండాలి చిక్కుపడేంత వరకు. ఈ కస్టర్డ్ పౌడర్ వేసేసిన తర్వాత పాలల్లో చిక్కుపడుతుంది ఫ్రూట్స్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ ఎలాంటి ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, అలానే డ్రై ఫ్రూట్స్ కూడా చిక్కపడని చూసారా. ఇప్పుడు ఫ్రూట్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని వేసుకోవాలి. దానిమ్మకాయ గింజలు, అరటికాయ, యాపిల్, పైనాపిల్ ఇవే నేనైతే ఇవే వేసుకున్నా. ఇంకా ఫ్రూట్స్ మొత్తం వేసుకోవచ్చు, అలానే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు. ఇలా వేసేసుకుని ఇలా సింపుల్ అండ్ ఈజీ ఐటమ్స్తో మంచిగా రుచికరమైన వీడియోస్ మీకు చూపించాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వస్తుంది. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ పౌడర్ ఇలా మిల్క్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న తర్వాత ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ నుంచి కింద దింపేసి ప్యాన్ని ఇలా ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని కలిపేసుకోండి బాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఫ్రీజర్లో పెట్టి కూల్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది అప్పుడే ఈ కస్టర్డ్ అనేది. ఇలా బౌల్లోకి తీసుకుని మొత్తం అంతా మూత పెట్టి ఒక అరగంట 1 అవర్ ఆర్ 1/2 అవర్ ఫ్రీజర్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. విత్ ఐస్ క్రీమ్ కూడా చాలామంది యూజ్ చేస్తారు. అంతే, మనకి ఫ్రూట్స్ అవైలబుల్గా, కస్టర్డ్ పౌడర్ అండ్ మిల్క్ అవైలబుల్గా ఉంటే ఈ డిష్ అనేది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే, ఫ్రూట్ సలాడ్ ఇస్ రెడీ.